वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेनु मी सुमलत बोधन डिविजन कमिटी समावेशं निर्वहिंचडं जरिगिंदि। ई समावेशानिकि एसएफ्ऐ जिल्ला अध्यक्षुडु राजकोंड विघ्नेश मुख्य अतिथिगा हाजरु कावडं जरिगिंदि। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజకొండ విఘ్నేష్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాకారులకు హాస్టల్ అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని, అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే షకీల్ సందర్శించి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్, నాయకులు మహేష్, ప్రశాంత్, రాజు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు। ప్రశ్నించడం జరుగుతుంది। ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేజీ 2 నుండి పీజీ ఉచిత విద్య అందిస్తారని చెప్పి అనేక హామీలు ఇచ్చింది, కానీ ఆ హామీలను ఇంతవరకు కూడా పరిష్కరించలేదు। వెంటనే కేజీ నుండి పీజీ ఉచిత విద్యను అందించాలని చెప్పి దాంతో పాటుగా మధువలాంచ కళాశాలలకు అది ఏదైతే ఇవాల టీచర్లు పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది, వెంటనే ఖాళీ ఉన్న టీచింగ్ పోస్టును భర్తీ చేయాలని చెప్పి వెంటనే బోధన ఎమ్మెల్యే షకీల్ గారు కూడా అన్ని కళాశాలలను ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని, ఎందుకంటే ఇవాళ ఆ సమస్యలకు నిలయంగా ఇవాళ కళాశాలలు ఉంటున్న పరిస్థితి ఉంది, ప్రభుత్వం ఏమో పట్టించుకుంటలేదు। ఇవాళ మధువలంచ కళాశాలకు అనేక నిధులు కేటాయించాలి, దాంతోపాటుగా ప్రత్యేకంగా బిల్డింగ్లు కూడా అందించాలని చెప్పి భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం। దాంతోపాటు ఇవాళ ఆకతాయిలు ఇవాళ తిరుగుతున్న పరిస్థితి ఉంది, ఇవాళ స్కూళ్లలో ఇవాళ మద్యం సేవిస్తున్న పరిస్థితి ఇవాళ దారుణమైన స్థితికి ఇవాళ దిగజారుతుంది। కాబట్టి ఏదైతే పర్యవేక్షణ పెంచాలని చెప్పి దాంతోపాటుగా గేట్లు కూడా లేని పరిస్థితి ఉంది, కాబట్టి గేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు సందర్శించి అనేక సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం।